ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదత్స్ నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాది విరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం అంటే ఐదవ తేదీ మార్చి నుంచి పదకొండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషంలో రాహు వృషభంలో కుజుడు మనకి కర్కాటక నుంచి తులారాశి వరకు చంద్రుడి యొక్క సంచారం ఉంది ఈ వారంలో అదేవిధంగా తులారాశిలో కేతువు మరియు కుంభరాశిలో రవి శని బుధుడు యొక్క సంచారం జరుగుతుంది మేనంలో గురుశుక్రుల యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి పరిహార మార్గాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మకర రాశి మకర లగ్నము ఈ మకర రాశి లగ్నం వారికి ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఐదవ తేదీ ముఖ్యంగా మీరు పార్ట్నర్సు సామాజిక సంబంధించినటువంటి విషయాల్లోని వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లోని జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లోని ప ముఖ్యంగా పదకొండవ తేదీ కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఐదవ తేదీ ఉన్నటువంటి గ్రహస్థితి ఏం సూచిస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఐదవ తేదీ మీకు ప్రధానంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరు ఏడు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మాత్రం మీకు అన్ని విధాల లాభం ముఖ్యంగా రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆల్ ఓవర్గా లాభాలు కలిగేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆరు ఏడు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం వరకు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం తొమ్మిది మరి పది పది తారీఖులు కదా చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు మాత్రం మకరం వారికి చేసేటువంటి వివాహ ప్రయత్నాలు సక్సెస్ కలిగిస్తున్నాయి ఇక పదకొండో తేదీ మాత్రం ఎటువంటి పార్ట్నర్షిప్స్ ఎటువంటి వివాహ ప్రయత్నాలు జోలికి పెద్దగా వెళ్ళకండి పదకొండవ తేదీ ఇంకా కంపల్సరీ అయి వెళ్ళవలసి వస్తే కనుక గణపతిని తలుచుకొని ముందుకు వెళ్ళండి అదేవిధంగా లగ్నాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు రవిచేత కంబస్ట్ అయి ఉన్నాడు అలా ఎప్పుడైతే రవిచేత గోచారంలో కంబస్ట్ అయినప్పుడు మీకు తెలియకుండానే కొన్ని కొన్ని అంశాల్లో అప్ అయిపోయాను స్ట్రక్ అయిపోయింది నా మనీ స్ట్రక్ అయింది లేకపోతే నేను ఇక్కడ స్ట్రక్ అయ్యాను ఫీల్ ఫీల్లో ఉంటూ ఉంటారు అది అలా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్య నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయంలో ఎవరో చెప్పారో ఏదో వినబడింది లేకపోతే ఎవరో మాటల సందర్భంలో నేను విన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసిన లాంటివి తప్పుడు పనులు మాత్రం చేయకండి ఎందుకంటే ఇక్కడ ఎవరో చెప్పినటువంటి మాటను తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇబ్బంది సూచిస్తుంది ఇక్కడ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ స్థానంలో రాహు ఉన్నందుకు కొంత ఈ పంట పొలాలకు సంబంధించిన విషయాల్లోనే ఏదైనా భూమిని కొనుగోలు చేసుకునేటువంటి విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంత మానసిక స్ట్రెస్ పిల్లల మూలంగా కలుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ బాగోగుల గురించి చూసుకునే విషయంలో కావచ్చు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదనే కావచ్చు ఇటువంటి కొంచెం మొండిగా తయారవుతూ ఉంటారు పిల్లలు ఈ సమయంలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే రుణాలు తీసుకోవడము ఇవ్వడము ఈ అంశం పట్ల మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ ప్రయత్నాలు సక్సెస్ ఎటువంటి సందేహం లేదు మరియు అష్టమ స్థానం మీద కుజుని యొక్క దృష్టి ఉంది ఎప్పుడైతే అష్టమ స్థానం మీద కుజుడి యొక్క దృష్టి ఉందో కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎందుకంటే దశమస్థానంలో కేతు ఉండడమే కాకుండా శని కూడా కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి పనికిరావు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోండి గోవు క్యారెట్లు తినిపించండి అన్ని విధాల బాగుంటుంది ఈ వారము అందరూ కూడా ముఖ్యంగా చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహార మార్గం ఏమిటి అంటే శనికి రవికి దగ్గర డిగ్రీల్లో ఉంటుంది ఈ వారం కూడా కాబట్టి అది సహజలాభ స్థానంలో అంటే యూనివర్సల్గా సభ సహజ లాభ స్థానంలో అది పడుతుంది కాబట్టి అక్కడ కాంబినేషన్ ఏ రాశివారైనా సరే ముఖ్యంగా గోశాలకి వెళ్ళి గోవులకి గోధుమ రవ్వని మరియు బెల్లము తినిపిస్తూ ఉండండి మీకు దగ్గరలో గోశాల లేదు ఉదాహరణకి ఆలయం ఉంటుంది ఆలయంలో రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి కొన్ని కొన్ని ప్రదేశాల్లో నవగ్రహ టెంపుల్స్ కూడా ఉండవు ఒక్కోసారి ఏ బయట కంట్రీస్లో అయితే కనీసం ఒకటి దీపం కూడా పెట్టనివ్వరు కేవలం దండం పెట్టుకొని వచ్చేయమంటారు అలాంటప్పుడు ఆ రెండు గ్రహాలకు సంబంధించిన గ్రహాల దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని వచ్చేవచ్చు కొన్ని ప్రదేశాల్లో అయితే కొన్ని గల్ఫ్ కంట్రీస్ లాంటి వాటిల్లో అయితే అసలు అవి కూడా ఉండవు అక్కడ అప్పుడు మరేం చేయాలి ఇంట్లో చక్కగా కూర్చొని పూజ గదిలో ఒక రెండు పసుపుతో చేసినటువంటిది ఏదైనా రెండు ఇదే రవి ఇదేసనీ అనుకుంటూ వాటికి దీపారాధన చేసి కూడా మీరు రవికి శనికి సంబంధించిన స్తోత్రం చదువుకోవచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే ఇది యూనివర్సల్గా మనకు కొన్ని గోచారంలో జరిగే ఫలితాల వల్ల కొన్ని సంఘటనలు అవుతూ ఉంటాయి మీకు రావాల్సినటువంటి లాభాలు ఆగకుండా చక్కగా సక్సెస్ అవుతుంది మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది మనము జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి ఈ జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము సమయము ప్రదేశము కావాలి దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మీకు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మీ స్థితి ఏమిటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది అదేవిధంగా మీ ధనాస్థానాన్ని బట్టి అంటే మీ జన్మజాతకంలో ఉన్న ధనస్థానాన్ని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనాన్ని సంపాదించగలరు ఏ ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు మీరు ఏ దిశలో ఉంటే మీకు బాగా రాణించడం జరుగుతుంది అంటే ప్రతి జాతకుడికి ఒక డైరెక్షన్లో ఉంటే రాణించడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు మీరు గృహయోగం ఉంది ఎప్పుడు గృహయోగం లేదు ఎప్పుడు కొనచ్చు కొనకూడదు అలాగే సంతాన సంబంధించిన విషయం లేదా ఇబ్బందులు ఉంటే ఎలా తొలగించుకోవాలి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు కానీ రుణాలు కానీ శత్రుత్వాలు కానీ ఎందుకు ఏర్పడుతున్నాయి ఆ శత్రుత్వాలు తగ్గాలంటే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిలో ఏ ప్లానెట్ దానికి రూల్ చేస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ వివాహ సమయం ఎప్పుడు వివాహం చేయాలి చాలామంది ఏంటంటే సరైనటువంటి సమయంలో వివాహం చేయకుండా అది నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటప్పుడు వివాహం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా లైఫ్లో అనేకమైనటువంటి మలుపులు కానివ్వండి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి ప్రొఫెషన్లో కానీ బిజినెస్లో కానీ ఏ రంగాల్లోకి వెళితే మీరు బాగా సక్సెస్ అవుతారని కానివ్వండి ఎప్పుడు బాగా ధనయోగాలు ఉన్నాయని కానివ్వండి విదేశీ సంబంధించిన విషయాలంటే కొంతమంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుదామనుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది ఏది రైట్ టైం అనేటువంటిది ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు ఏమండి మరి ఈ జన్మజాతకంలో అంతా ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి అతని ప్రయత్నము అతని ప్రయత్నంతో సంబంధం లేకుండా బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటాం అంటే నేను అన్ని ప్రయత్నం చేస్తున్నానండి కానీ మార్కెట్ లేదు అంటూ ఉంటారు సార్ నేను వెళ్దాం అనుకున్నానండి కానీ ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారు అంటూ ఉంటాం అంటే రోడ్ బ్లాక్ చేసేలా వెళ్తే వెళ్ళాం ఇంకో రూట్లో వెళ్ళాలి ఆ ఇంకో రూట్ ఏంటో తెలుస్తుంది మనం తెలుసుకుంటే మనం వెళ్ళగలుగుతాం ఆ ఇంకో రూట్ ఏంటో తెలి తెలిపేది జ్యోతిష్ శాస్త్రం అనుకోండి అంటే మన ప్రయత్నాలు ఎన్నున్నా బయట ఉన్న పరిస్థితులు బయట ఉన్న వాతావరణము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మార్కెట్ ఉందో లేదో అనేటువంటి కండిషన్స్ని బట్టి మనం ఎలాగా మూవ్ అవుతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోచార ఫలితాలు కూడా అంటాయి ఇప్పుడున్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఆ గ్రహాల యొక్క స్థితి మీ మీద ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తుంది మీ జాత చక్రరీత్యా మీ పర్సనల్ చాట్ ఎలా ఉంది ఈ రెండూ తెలుసుకున్నట్లయితే మీరు విజయాన్ని పొందు తీరుతారు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ